ఓ తెలుగు సినిమాలో సీఎం హెలికాప్టర్లో వెళ్తుంటే కింద రోడ్డుపై వాహనాలు నాపేసిన దృశ్యంతో ప్రేక్షకులకు కితకితలు పెట్టారు. విజయవాడలో పోలీసులు దాదాపుగా అదే పనిచేస్తున్నారు. రామర్పాడు రింగ్ మీద సీఎం కాన్వే వెళితే అక్కడికి 3 కిలోమీటర్ల అవతల ఉన్న రింగ్ రోడ్డుపై వాహనాలను ఆపేస్తారు. మధ్యలో 2 ఫ్లైఓవర్లు ఉన్నా ఒకవైపు నుంచి వాహనాలను పంపే అవకాశం ఉన్నా వదలనే వదలరు. ముఖ్యమంత్రి ఒక సందర్భంలో విశాఖ వెళ్తున్నప్పుడు దాదాపు గంటన్నర పాటు జనానికి చుక్కలు చూపించారు. విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులు ఫ్లైట్ మిస్ అవుతుందనే భయంతో లగేజీ తీసుకుని కిలోమీటర్ దూరం నడుచుకుంటూ వెళ్ళిన దారుణాలు కూడా ఉన్నాయి. ముఖ్యమంత్రి పర్యటనకు ఆటంకం కలిగిస్తారనే అనుమానం ఉంటే పార్టీలు ప్రజా సంఘాలు నేతలను గృహ నిర్బంధంలో ఉంచడమే సహజం. కానీ జగన్ పర్యటన ఉందంటే ఆ ప్రాంతంలో ఉన్న వారందరికీ గృహ నిర్బంధమే. ఆయన వచ్చారంటే ఊరంతా బంద్, జనం ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు వీలుండదు. రోడ్లపై అడ్డంగా బారికేడ్లు, ఇళ్ళు దుకాణాలు ముందు డేరాలు, చివరికి ఆలయాలు కూడా మూసివేయాల్సిన దౌర్భాగ్యం అన్నమాట. ఎమ్మెల్యేలు గడప గడపకు వెళ్లాలని ఆదేశించిన జగనన్న తాను మాత్రం గడప గడపకి వెళ్లరు. ఆయన గడప దాటారంటే మాత్రం జనం గడప బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. అనేక మంది మహానాయకులు ముఖ్యమంత్రులుగా పనిచేశారు. వారు జిల్లాలో పర్యటించారు. వారు వచ్చే మార్గంలో బందోబస్తు, కాన్వాయ్, వెళ్లే సమయంలో కొద్దిసేపు వాహనాలు ఆపడం సహజం. కానీ జగన్ సీఎం అయ్యాక మొత్తం సీనే మారిపోయింది. ఆయన అడుగు బయట పెట్టారంటే ఇంకెవరు గడప దాటకూడదు. ఆయన వెళ్లే దారి పొడవున బారికేడ్లు కట్టేస్తారు, డేరాలు పెట్టేస్తారు. రాజులు చక్రవర్తులకు సామాన్యులు కంటపడకూడదు అన్నట్లుగా అందరినీ బందీలను చేసేస్తారు. చివరికి జగన్ సొంత నియోజకవర్గం అయిన పులివెందుల వెళ్ళిన ఇదే పరిస్థితి. సీఎం పర్యటనకు 2 రోజుల ముందు నుంచే పోలీసులు ఆంక్షలు మొదలవుతాయి. పర్యటించే ప్రాంతమంతా 144(1) సెక్షన్ విధిస్తారు. నిత్యావసర సరుకులు విక్రయించే దుకాణాలు, సూపర్ బజార్లు కూడా మూసివేస్తారు. సీఎం వెళ్లే దారంతా పోలీసుల డేరాలతో కప్పేస్తూ ఉంటారు. ఇంటి నుంచి బయటికి వెళ్లాలంటే గుమ్మ ముందు ఇనప బారికేడ్లు అడ్డంగా ఉంటున్నాయి. అత్యవసర ఆసుపత్రికి వెళ్లాలన్నా కనుచూపు మేర ఆటోలు కూడా కనిపించవు. బయటికి వెళ్లాలంటే పోలీసులు అక్కరింపులు పెరిగిపోతూ ఉంటాయి. దీంతో సీఎం తమ జిల్లా పర్యటనకు వస్తున్నారంటేనే ప్రజలు చేతులెట్టి దండం పెడుతున్నారు. మా జిల్లాకు రావద్దయ్యా, మా ఊరికి అసలే రావద్దయ్యా అంటూ వేడుకుంటున్నారు. విజయవాడ ప్రజలకైతే మరీ నరకమే. జిల్లాల పర్యటన సమయంలో ఆ ప్రాంతాల వారి కోసం ఎలా ఉన్నా ముఖ్యమంత్రి నివాసం ఉండే తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయం వరకు ఉండే జనం మాత్రం జగన్ బయటికి వెళ్ళి వస్తున్నారంటేనే ఆ కష్టాలను తలుచుకుని గజగజలు ఆడిపోతున్నారు. ముఖ్యంగా విజయవాడ ప్రజలు నరకం చూస్తున్నారు. జిల్లాల పర్యటన సందర్భంగా జగన్ గన్నవరం వస్తున్నారంటే విజయవాడలోనే రామర్పాడు రింగ్ రోడ్డు దాకా వాహనాల గంటల కొద్ది నిలిచిపోవాల్సిందే. ఎందుకు ఆపారో పోలీసులు చెప్పరు, ఎంతసేపు ఆపుతారో కూడా చెప్పరు. జగన్ వెళ్లేదాకా ఎండైనా వానైనా జనం అనుభవించాల్సిందే.